కాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని అమ్ముకుందామని వెళ్తే క్వింటాలకు 10 కిలోల తరుకు పేరిట రైతులను నిలుదోపిడి చేస్తున్నారని దేనికి నిరసనగా ఇళ్ళతకుంట మండలం గాలికల్లి వద్ద రైతులు రోడ్డుపై బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద తరుగు పేరిట క్వింటాలకు 10 కిలోల వరి ధాన్యాన్ని తరుగు పేరిట దోచుకుంటున్నారని ఆరోపిస్తూ ఇళ్ళంతకుంట మండలం గాలిపల్లి గ్రామంలో రైతులు ధర్నా చేపట్టారు. దీనికి నిరసనగా ప్రధాన రహదారిపై ధర్నా సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులను రైస్ మిల్లర్లు దోచుకుంటున్నప్పటికీ వారిపై ఎలాంటి చర్యలు లేకపోవడం వలనే ఇది పునరావృతం అవుతుందని దశాబ్ది ఉత్సవాల పేరిట పబ్లిసిటీ కోసం ఖర్చు చేస్తున్న ప్రభుత్వానికి రైతుల ధాన్యాన్నిపై ఎందుకు లేదు అనే సందర్భంగా ప్రశ్నించారు. స్థానిక మానకొండూరు శాసనసభ్యుడు దీనిపై ఎందుకు స్పందించడం లేదని వారు ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే తరుగు పేరిట కోతను నివారించాలని డిమాండ్ చేశారు. इंत कष्ट इंत वार मंत्रीट अंत बाधपड़क कुपल को रूपये गंट की चूड़ना इकड़ इपड़े न्याय जरगा जरगा इकल्ले